రాయలసీమలో సాగునీటి రంగాన్ని సీఎం జగన్ నిర్లక్ష్యం చేశారని రైతన్నలను ఏ ఏమాత్రం పట్టించుకోవడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు జిల్లా మండలంలోని సర్వరాయసాగర్ ప్రాజెక్టును భాజపా నేతలతో కలిసి ఆయన పరిశీలించారు ఈ ప్రాజెక్టు నుంచి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రత్యేక జీవో తీసుకువచ్చి నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు ఈ ప్రాజెక్టు కింద ఇరవై ఐదు ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ ఒక ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని దుస్థితిలో రాష్ట ప్రభుత్వం ఉందన్నారు గండికోట ప్రాజెక్టు నుంచి సర్వరాయసాగర్ వామికొండ రిజర్వాయర్లకు నీటిని తరలించాల్సి ఉన్నప్పటికీ సరైన కాలువలు తవ్వకపోవడం వల్ల చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు అందడం లేదని ఆయన ఆక్షేపించారు శివరాయ సాగర్ రిజర్వాయర్ పదహైదు ఏళ్లుగా నత్త నడకని నడుస్తోంది ఈ ప్రాంతానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి బంధుకు సంబంధించిన కంపెనీకి రెండు వందల పదహైదు కోట్లకు పెంచారు సంవత్సరం కాలం అవుతోంది ఇప్పటిదాకా దాకా ఒక చిన్న ఇటుక ఇక్కడ ఎక్కడ పేర్చలేదు ప్రాజెక్టు పూర్తి అయితే ఇరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు రైతన్నకు నీరు అందుతుంది ఆయన మేనమామ కమలాపురం ఎమ్మెల్యే ఏకంగా చేపల చెరువులు పెట్టి అనధికారికంగా నీరు అందిస్తున్నారు రైతులు ఎలా చావండి మా అవసరాల కోసం మేము అన్యాయంగా అక్రమంగా నీటిని ధర్మించుకుంటాం ఎవరికి ప్రశ్నించే అధికారం లేదు ఇదేదో నియంతలాగా ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగిస్తుంటే కొండల్ని పిండి చేస్తున్నారు నీటిని కూడా అన్యాయంగా తాగేస్తున్న కుటుంబం ఈ రాష్ట్రంలో రైతులకు ఎంత అన్యాయం చేస్తుందో మనం గమనించాల్సింది అత్యంత దారుణమైన అంటే ఒక్కొక్క కుటుంబం మీద అత్యధికమైన అప్పున్న రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ అవన్నీ తెలియట్లేదా ముఖ్యమంత్రి గారికి నిద్రపోతున్నారా మరి అటువంటి ముఖ్యమంత్రి బాధ్యత ఎందుకు తీవచ్చు కదా